హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వప్నాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం మన కిచెన్లో స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాము. ఇది ఆంధ్రా స్పెషల్ అన్నమాట. ఇది చాలా హెల్దీ, అలాగే టేస్టీగా ఉండే ఈ పొట్లకాయతోటి మనం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చూపిస్తున్నది పొట్లకాయలు. ఇవి కొద్దిగా సాల్ట్ వేసి బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసి పెట్టానన్నమాట. ఇలా వాష్ చేసి పెట్టుకున్న పొట్లకాయల్ని, అలాగే ఈ రెండు పొట్లకాయలకి సరిపడా ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా బాగా కారంగా ఉంటాయి. మీరు కారాన్ని బట్టి మీరు మిర్చి వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బాగా వేయించుకుని, అవి బాగా వేగిపోయిన తర్వాత మనం పొట్లకాయలను కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుంచాను. చాలా సన్నటి ముక్కలు కోసాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ అనేది పిండేసుకుంటే మనకు ఆ పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని మనం ఎక్సెస్ వాటర్ తీసేసి ఇందులో వేసుకుందాం. ఈ తాలింపులో వేసుకుని బాగా ముక్కల్ని వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ ఇది రెసిపీ చేసుకోవడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే పొట్లకాయలు చాలామందికి తెలియదు అనమాట ఎలా చేసుకుంటారు అని అంటుంటారు. వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. అలాగే ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. ప్రతి ఇంటి దగ్గర దాదాపుగా ఇలా పొట్లకాయలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఈ రెసిపీని చేసుకుంటూ ఉంటారు. ఇది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది తినడం వల్ల. ఇలా బాగా వేయించుకుని చూస్తున్నారు కదా, కొద్దిగా వేగిన తర్వాత ముక్క ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది కూడా వేసుకుని, అలాగే దీంతోపాటు కొద్దిగా మనం జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. అంటే ఈ ప్రాసెస్ మొత్తం మనం పొట్లకాయ ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ఈ వేడికి మనం వేసిన చింతపండు, అలాగే ఆ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా. నేను ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను. వాటిని వేసుకుని ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకుని కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి ఉంచుదాం. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా చల్లారనిద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. ఇది చాలా సింపుల్ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవడం. అలాగే పొట్లకాయతో మరిన్ని రెసిపీస్ నేను ముందు ముందు ఈ ఛానల్లో వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాం కదా, కొన్ని ముక్కల్ని నేను అలాగే ఉంచానన్నమాట, వాటిని గ్రైండ్ చేయట్లేదు. కొద్దిగా ముక్కలు పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంతోపాటు కర్డ్ అనమాట, 1.5 కప్ వరకు కర్డ్ ఉంటుంది. అలాగే దీనికి సరిపడా కొద్దిగా, ఆల్రెడీ మనం ఇంతకుముందు సాల్ట్ వేసి ముక్కలు కలిపాం కాబట్టి ఇప్పుడు మరి తక్కువైతే కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, ఈ పొట్లకాయ ముక్కలు అన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ పైన తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుని కొద్దిగా ఆవాలు చిటపటా అన్న తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా వేసుకుని వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పొట్లకాయ పెరుగు పచ్చడి పైన వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని మిక్స్ చేసేసుకుని మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, నేను చేసే రెసిపీస్ యొక్క వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేస్తే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్తో నేను మీ ముందుంటాను.